ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఈరోజు ఒక సింపుల్ పచ్చడి చేసుకుందామండి, ట్రెడిషనల్ పచ్చడి. మా ఊర్లో కొబ్బరికాయలు కొట్టగానే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చొని దాని మీద పని మీద ఓ ఇంత కొబ్బరి కోరి పక్కన పెట్టేవాడు. కోరేసిన కొబ్బరితోటి పచ్చడి ఎంత బాగుంటుందో, భలే మృదువుగా వస్తుంది. తర్వాత ఏముంది, రోట్లో తాలింపు వేసుకుని మా మూకుడులో తాలింపు వేయటం, దాన్ని తీసుకెళ్ళి రోట్లో వేయటం, అది రుబ్బేయటం, ఈ కోరిన దాన్ని అందులో వేసి రెండు సార్లు తిప్పితే చాలు. ఈవెన్గా కలిసిపోయేది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి మిక్సీలు వచ్చాక మనం ఏం చేస్తాం, ఈ ముక్కలు కొట్టి తాలింపు రుబ్బాక ఇది అందులో పడేసి కచ్చా పచ్చ రుబ్బి ఓవేళ అది గట్టిగా ఉంటే కాసి నీళ్ళు పోసి ఏమిటో చేస్తాం. ఇప్పుడు పురాతన కాలపు విధానాలు అంటే మరి అప్పుడు మనలాగా వస్తువులు లేక ఇలా మిక్సీలు గిక్సీలు లేక చేసేవాళ్ళని అనుకోవడానికి వీల్లేదు, కానీ బట్ అదే నిజమేమో అనిపిస్తుంది. ఆలోచించి చూడండి, ఇది కోరేసుకున్నాక పచ్చడి ఎంత బాగుంటుందో. అయితే కొబ్బరి పచ్చడి చేద్దాం. ఇంతకుముందు టమాటా కొబ్బరి చేసాం, ఒకసారి చెక్ చేయండి, అది కూడా బాగుంటుంది. ఆ రొట్టెల్లో కూడా నలుచుకోవడానికి బాగుంటుంది. ఇది ప్యూర్లీ అన్నంలోకి మాత్రమే మంచి పర్ఫెక్ట్ తిరగమాత ఒకటి వేయటం, అది ఇది కలిపి రుబ్బేయటమే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది శీతాకాలం వచ్చేసింది కదా, రాత్రిళ్ళు తినకుండా ఉండటం మంచిది. పగటిపూట వేడి వేడి అన్నంలోకి మహా బాగుంటుంది. ట్రై చేద్దాం. చాలా చిన్నదండి, సింపుల్ కూడా. ఇది కొబ్బరి కొట్టేసేయండి, నీళ్లు పారిపోయద్దు లేదా తాగేసేయద్దు. చాలామంది ఏం చేస్తాం, ముక్కు కింద గొంతులో పోసేస్తాం కాసిన నీళ్ళు, ఏం చేస్తాను లేదు. చట్నీలోకి మనకి పచ్చడిలోకి అవసరమైతే కొబ్బరికాయ కొట్టిన నీళ్లు కనుక పోస్తే పచ్చడి పాడవదు. మామూలు నీళ్లు పోస్తే పచ్చళ్ళు పాడైపోతాయి కదా, కొబ్బరి పచ్చడి తొందరగా పాడవుతుంది. కొబ్బరి నీళ్ళని పచ్చడిలో పోసుకోవాలి, తీపిగా ఉంటుంది. రెండు మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకుంటాం, కానీ పచ్చడి మాత్రం పాడవదు. రేపు సాయంత్రానికి కూడా బాగుంటుంది కొబ్బరి నీళ్ళతో కనుక చేస్తే. నీళ్ళు పక్కన పెట్టండి, చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కోరం కనుక ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది, కోరి పక్కన పెట్టండి, తిరిగి మాత్రం పెట్టేద్దాం. అంత చాలా నూనె వేయక్కర్లేదండి, ఎందుకంటే కొబ్బరిలోనే సహజంగా నూనె ఉంటుంది కదా, ఎక్కువ నూనె అక్కర్లేదు. ఈ కొబ్బరి పచ్చడిలో నుండి శనగపప్పు వేయటము వేయకపోవటము రెండు మెథడ్స్. శనగపప్పు వేసేసరికల్లా ఇది ఇడ్లీ పచ్చడి టేస్ట్ వస్తుంది. మనం అసలు శనగపచ్చడే ముట్టుకోం, శనగపప్పే ముట్టుకోం, అసలు శనగపప్పు లేదు ఇందులో. జస్ట్ మినపప్పుతోటే చేసుకుంటాం. మినపప్పు వేయటం వల్ల కొబ్బరి పచ్చడికి చాలా రుచి కమ్మదనం వస్తాయి. అసలు శనగపప్పు వేయకుండా ట్రై చేసి చూడండి, ఒకవేళ శనగపప్పు అలవాటు ఉంటే. ఈ కొబ్బరి పచ్చడి పచ్చడి తిరిగి మాత్రలో మెంతులు చాలా కొంచెం అండి, ఇది ఒక మినిమల్ థింగ్ అనమాట, చాలా తక్కువ వేసుకోవాలి. రెండు గింజలే వేస్తున్నాను. మెంతులు కొంచెం వేగాక వేసుకుందాం మిగిలినవి. మెంతులు వేగకపోతే మాత్రం చేదుగా ఉంటుంది. ఆవాలు ముందు వేసేద్దాము. ఒక స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపట్లాడాక ఒక స్పూన్ దాకా మినపప్పు. మినపప్పు వేగుతూ ఉండగానే ఎండుమిర్చి వేసేద్దాము. మిరపకాయలు నల్లబడనివ్వకుండా ఉంచుకుంటే మంచిది. అయితే కొన్ని పచ్చిమిర్చి వేద్దాం. ఎట్లా అంటే ఇవి ఒక 12 అట్లా మిరపకాయలు పచ్చి ఎండుమిర్చి, ఓ 10 పచ్చిమిర్చి. దీని మీద ఒక చిన్న వాదం ఉందండి, చెప్తాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వాడకూడదని మొన్న ఒకరు చెప్పారు కూడా నాకు. అయితే కొన్ని పచ్చళ్ళకి ఏంటంటే ఒట్టి ఎండమిరపకాయలు వాడితే పచ్చళ్ళు గట్టిగా ఉంటాయి, సాఫ్ట్గా రాదు పచ్చడి. అందుకని ఇంకా తప్పనిసరిగా స్టవ్ ఆపేసి ఇంగు వేసేసుకుందాం. ఇప్పుడు లూజ్ పచ్చళ్ళు ఉంటాయి అనుకోండి, ఎట్లా బీరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, వంకాయ టమాటా పచ్చడి, వాట్లల్లో మనం పచ్చిమిర్చి వేయకపోయినా ఎండుమిర్చితోటి చేసేసుకోవచ్చు. కానీ ఇలా కొబ్బరి పచ్చడి లాంటివి ఏంటంటే టంగుమని ఉంటాయి, గట్టిగా ఉంటాయి. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేస్తే పచ్చడి కొంచెం లూజ్గా వస్తుంది. చూడండి మీ అవకాశాన్ని బట్టి, ఒకటే వేస్తామన్నా కూడా వేసుకోవచ్చు. పోపు వేగిపోయింది, దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఇప్పుడు మనం ఒక చిప్ప కొబ్బరి పచ్చడి చేసుకోదలిస్తే మనం వేసిన పోపుకి సుమారుగా ఒక ఉసిరికాయ ఇంత చింతపండు పెట్టుకోవాలండి. దీన్ని ఏం చేయొచ్చు అంటే చింతపండుని వేడి వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవటం, లేదా కాసిన నీళ్ళు పోసి మనం ఇలా కుక్కర్ ఏదో పెడతాం చూడండి, ఆ కుక్కర్ మీద కనుక ఆ చిన్న కప్పులో కాసిన నీళ్ళు పోయటం, చింతపండు అందులో పెట్టి దాని మీద పెట్టేస్తే బాగా మెత్తగా ఉడికిపోయినట్టు అయిపోతుంది, వేడిగా అవుతాయి కదా నీళ్ళు, దాన్ని వాడుకోండి. పచ్చడి కొంచెం లూజ్గా వస్తుంది, మీకు చూపించడానికే నేను చెప్తున్నాను. ఇది
ఒక ఉసిరికాయ ఇంత అంత చింతపండు సరిపోతుంది. ఓకే, చింతపండు తడిసిన చింతపండు ఉంది అది వేసేద్దాము. ఇవి మొత్తం గ్రైండ్ చేసేయటము, ఇందులో కొబ్బరి ముక్కలు వేయటము, ఉప్పు సరిపడా వేసుకోవటము, గ్రైండ్ చేసేయటమే. మిక్సీలో వేసేసాము పచ్చడి. చూడండి ఇది మనకి ఇంకొంచెం లూజ్గా కావాలంటే కాస్త హాట్ వాటర్ వేసుకుంటే పచ్చడి నిలవ ఉంటుంది. చన్నీళ్ళు కనుక వేసామంటే పలచబడిపోతుంది, కానీ సాయంత్రానికి వాసన తేడా వచ్చేస్తుంది. బాగా వేడి నీళ్ళు, మరిగించిన వేడి నీళ్ళు కనుక పోస్తే పచ్చడి పాడవదు. నేను మొదట చెప్పిన టిప్ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కూడా కొబ్బరి పచ్చడిలో కొబ్బరికాయ నీళ్ళే పోసుకోవాలి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది, ఎక్కువ పూటలు నిలవ ఉంటుంది. దీని మీద ఒక చిన్న తిరగమాత వేసుకుని ఒక అందంగా కనపడేలాగా చేసుకోవచ్చు. పైన పోపు వేయటం అనేది ఒక ప్రాక్టీస్, కొంతమంది వేస్తారు కొంతమంది వేరు, ఇదే మ్యాండేటరీ కాదు, ఎందుకంటే మనం పోపును రుబ్బేసాం కదా, కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఒక స్పూన్ నూనె ఇద్దాము. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవటం ఒక ఛాయిస్ అండి, మీకు వెల్లుల్లి ఛాయిస్ ఉంటే తాలింపులో వేసుకోండి. పచ్చి వెల్లుల్లిపాయలు కొబ్బరిలో వేసి రుబ్బితే అదే తేన్ పోస్తూ ఉంటుంది, ఆసక్తి ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. జనరల్గా వేయకపోయినా కూడా ఈ పచ్చడి బాగుంటుంది. ఆవాలు వేద్దాము. ఇవి చిటపటలాడంగానే మినపప్పు, కొంచెం ఒక ఎండు ఒక చిన్న ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసి పోపు దాని మీద వేసేస్తే సరిపోతుంది. ఘుమఘుమలాడే సింపుల్ కొబ్బరి పచ్చడి రెసిపీ రెడీ అండి, ట్రై చేసి చూడండి. బుల్లి వెల్లుల్లిపాయలు కావాలంటే మాత్రం వేసుకోండి, అన్నంలోకి చాలా 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 బాగుంటుంది, ట్రై చేసి చూడండి.